దిష్టిపేరంగా వైజాగ్ వస్తే అన్ని వేళ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత కవరింగ్ అవుతుంది, యువతకు యువత స్టూడెంట్స్కి జాబ్ లేని బీటెక్ చేసిన చాలామంది స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళందరికీ జాబ్ కల్పించినట్టు ఉంటుంది. మరి ఎక్కడ వచ్చినా రాజధానికి పర్వాలేదు, బట్ ఈ స్టాపర్స్ వస్తే కొంచెం శ్రీకాకుళం అంతా అభివృద్ధి చెందలేదు, చాలామంది వలస వెళ్ళిపోతున్నారు. దానివల్ల మీరు ఇష్టపడితే అంతే మంచిది అవుతుంది, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతుంది అని ఒక అభిప్రాయం. వాళ్ళు అంటే మరి 6 నెలలు అయింది ఇప్పుడు ప్రస్తుతానికి, ఏం చేస్తారని ఇంకా తెలీదు. 1 ఇయర్ అయితే వెళ్తే మనం చెప్పగలం ఏటెన్స్ ప్లస్ మైనస్ ఏటెన్స్ ఉన్నాయి చెప్పగలం. అది మందు విషయంలో మాత్రం బాగా ఉంది, ఇప్పుడు మందు తాగిన వాళ్ళు కూలి పని చేసుకున్న రోజుకి వాళ్ళకి కూలి చేసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది, మంచిది కొంచెం. అది రేట్లు మాత్రం మందు నేను యాక్చువల్గా మందు తాగుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే 8 తర్వాత బ్లాక్ నమ్ముతున్నారు కొంతమంది, అదే షాప్లో బ్లాక్లు అమ్ముతున్నాం 20-30 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని అమ్ముతున్నారంట. మేము తాగలేదు, మా చుట్టుపక్కల చెప్తున్నారు 20-30 రూపాయలు వేసుకుని ఆ బ్యాందీ షాప్ వాళ్ళు పక్కన వేసుకున్నాం, అది కొంచెం అరికడితే మంచిది. ప్రస్తుతానికి పాలన అయితే మాంది 1 ఇయర్ అయిన తర్వాత మనం ఏదైనా చెప్పగలం. ఇండస్ట్రీలు అన్నీ ఉన్నాయి కనుక, ఆల్రెడీ డెవలప్ అయింది కనుక అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే బొంబాయి బెంగళూరు లాగా రీచ్ అవ్వాలంటే ఇష్టపడుతున్నాయి, రాజధాని కరెక్ట్ పర్వాలేదండి. డెవలప్మెంట్ అంతే ఉన్నది, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, డాక్యార్డ్ ఉన్నాయి, పర్వాలేదు. వైజాగ్లో అయితే ఇప్పుడుకి విశాఖపట్నం చాలా ఇది చేసినట్టు ఉంటుంది, చాలా మంచిదండి. జగన్ గారి ఆలోచన అయితే మంచి ఆలోచన, అది తెలియక చాలామంది కొంతమంది ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ రాజధాని వైజాగ్ చాలా బెటర్గా మనకి ఉంటుంది, అక్కడంటే పొలాలు అన్నీ ఇంకా లాగేసుకుని వాళ్ళ ఇప్పుడు ఎంపీలు లేదా ఇంకా చిల్లరగా ఉన్న వాళ్ళందరూ ఆ పొలాలన్నీ దౌర్జన్యంగా తీసేసుకున్నారు. ఇప్పుడు అక్కడ కానీ రాజధాని జగన్ అక్కడ కానీ తీసేస్తే ఇలా పొలాలు పాలారేటి కూడా చేయమని భయం వేసి ఇప్పుడు అక్కడ రాజధాని కావాలని అనుకుంటున్నారు. తప్ప ఇక్కడైతే మనకి గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి, అట్లా పెడదామని జగన్ గారు ఆలోచన. జగన్ పాలన పథకాలు అద్భుతంగా ఉన్నాయి, జగన్ పాలన అయితే చాలా బాగుంది. అంటే దానికోసం తెలియని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు, తిరిగిపోవడమే కాదు ఏంటంటే కొంచెం పార్టీకి అతీతంగా ఉన్న వాళ్ళందరూ ఆ రంగం మాట్లాడతారు. కానీ జగన్ పాలన అయితే చాలా బాగుంది అవుతుంది అనుకుంటున్నా, జగన్ అన్న వచ్చారంటే బాగుంటుందేమో అనుకుంటున్నా. పథకాలు అంటే పర్లేదండి, అమ్మఒడి అన్నీ ఇచ్చారా అవి బాగా ఉంది, పింఛన్ కూడా బాగా పెంచారు, ఇంకా ముందు ముందు బాగుండాలని కోరుకుంటున్నాం మేము. ఇక్కడికి వస్తే పేద సాదా బతుకుతారు కదా, ఇక్కడ బోల్డ్ జనం పేదోళ్ళు ఉన్నారు, అందరూ రోడ్డు మీద ఉండాలే. విశాఖపట్నం అంటే ఇక్కడ కానీ వచ్చిందంటే విశాఖపట్నం కొంచెం పెరుగుతుంది. రావడం ఇష్టమే, వస్తే బాగానే ఉంటుంది, అభివృద్ధి పొందుతుంది. ఒకే అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం అవ్వకుండా కొంచెం అందరికీ అన్నీ అందుబాటు అవుతాయి. కొందరికి ఇబ్బంది అయినా తప్పదు, మరి చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ భూములు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చివచ్చు, అవసరమైనంత వరకు రాజధాని తీసుకుని మిగిలింది వారికి ఇచ్చివచ్చు. అంత ఎక్కువ అన్ని 1,000 ఎకరాల భూమి అవసరం ఉండదు అనుకుంటున్నాను నా ఉద్దేశం అయితే. మా అభిప్రాయం పక్కు నా చుట్టుపక్కల ఉన్న జనాలు నా ఉద్యోగం వరకు మాత్రం అదంది పెర్ఫెక్ట్గానే బాగానే ఉంది అని. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.